डॉक्टर समरम किड्स चैनल चिन्नारिकी स्वागतम। हाई पिल्ललू एला उन्नारू? मा तमाशा प्रश्नलु चूस्तुन्नारा? मी फ्रेंड्स तो शेर चेसुकुंटुन्नारा? ई रोज़ कूडा नेनु मिम्मल्नी रेंडु तमाशा प्रश्नलु अडुगुतानु। अंदुलो मोदटिदी, मीकु फोटोसिंथेसिस् किरणजन्य संयोग क्रिय अंटे एंटो तेलुसा? इवि साधारणंगा मोक्कल्लो जरुगुतू उंटुंदी प्रक्रिया। फोटोसिंथेसिस् अंटे మొక్కలు తమ ఆహారం తయారు చేసుకునే ప్రక్రియ, కానీ ఒక బ్యాక్టీరియాలో కూడా ఇదే ప్రక్రియ ద్వారా ఆహారం తయారవుతుంది. అటువంటి బ్యాక్టీరియా ఏంటో మీకు తెలుసా? ప్రయత్నించండి. ఇక రెండో ప్రశ్న, ఒక పక్షి గదులు గదులుగా మనం ఇల్లు తయారు చేసుకుంటాం కదా, అదే విధంగా ఒక ఇల్లులా ఒక గూడును నిర్మించుకొని అది ఒక ఇంటిది కావడమే కాకుండా ఇతర పక్షులకు కూడా ఆశ్రయం కల్పిస్తుంది. మరి ఇంత చక్కని జీవి మంచి పక్షి ఏమిటో మీకు తెలుసా? కనుక్కోండి చూద్దాం. మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పనా? అదేమిటంటే, ఇది సయానో బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా మొక్కల్లాగానే ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియ ద్వారా తన ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. ఇది దానిలో ఉండే క్లోరోఫిల్ లాంటి మాలిక్యూల్స్ ద్వారా సూర్యరశ్మిని గ్రహించి మొక్కల్లో లాగానే కార్బన్ డయాక్సైడ్ని, వాటర్ని, సూర్యరశ్మిని ఉపయోగించుకొని తన ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. అలాగే కార్బన్ డయాక్సైడ్ని లోపలికి తీసుకొని ఆక్సిజన్ని బయటకు విడుదల చేస్తుందన్నమాట. తెలుసుకున్నారుగా, ఈ బ్యాక్టీరియా పేరు సయానో బ్యాక్టీరియా. ఇక ఒక పక్షి, అది గదులు గదులుగా గూడును నిర్మించుకొని తాను ఒక ఇంటిది కావడమే కాకుండా ఇతర పక్షులకు కూడా ఆశ్రయం కల్పించే ఉదారత కలిగిన పక్షి, ఇదే కదా మన రెండో ప్రశ్న. దీనికి సమాధానం ఏమిటంటే, సోషబుల్ వీవర్ బర్డ్. ఇది దక్షిణాఫ్రికాలోని కలహరి ఎడారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది చెట్ల కొమ్మలపైన అలాగే స్తంభాల లాంటి వాటిపైన ఒక ఫ్రేమ్ లాంటి నిర్మాణాన్ని ముందుగా ఏర్పాటు చేస్తుంది. అంటే కర్రల సాయంతో ఒక ఫోటో ఫ్రేమ్ లాగా చుట్టూ పలకల పలకలుగా ఉండేలాగా ముందు నిర్మించి తరువాత గడ్డి ఆకులు వంటి సాయంతో గదులు గదులుగా గూడును నిర్మిస్తుంది. ఈ విధంగా అనేక గదులు కలిగి ఉన్నప్పటికీ అది ఒకే ఒక గదిలో, అంటే ఒక గూడులోనే అది నివసిస్తుందన్నమాట. మిగతా గదులన్నీ ఇతర పక్షులు వచ్చి జీవించడానికి వదిలివేస్తుంది. చూశారుగా ఒక పక్షి ఎంత ఉదారతతో నడుచుకుంటుందో. మరి పక్క వారికి సాయం చేయడం మంచి పనేగా. ఈరోజు తమాషా ప్రశ్నలు మీకు నచ్చాయా? మరి వచ్చేవారం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం కిడ్స్ ఛానల్ చిన్నారికి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. Available on Google Play Store and subscribe to the channels.